నమస్కారం సార్. రావయ్య, వెబ్సైట్ వెంకటేశ్వరరావు, ఎలా ఉన్నావు? ఏదో ఇంటర్నెట్ పుణ్యమాని 6 పెళ్లి చూపులు, 3 పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్. బాగుంది. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు? ఆ పని మీదనే వచ్చాను సార్. ఇదిగో అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను. మీరు ఒకసారి చూసుకోండి, నచ్చితే ఓకే, మిగతా వివరాలు ఈమెయిల్ లో పంపించేస్తా. సరే కానీ అదేమిటి, ఏం చూపిస్తున్నావు? ఇది మా ఊరేనుగా సార్, కాళహస్తిలో ఉన్న మొగ ఏనుగు, దీనికి కంచెలో ఉన్న ఆడ ఏనుగుతో సంబంధం నేనే సెట్ చేశా. అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా? నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా. దాని కూడా మనకెందుకు కానీ, కోటీశ్వరుడు సంబంధం ఏమన్నా ఏం చేసావు? తెచ్చాను సార్, కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్, సూపర్ ఫెలో, గొప్ప సంపద, ఒక్కడే కొడుకు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే, పక్కింటి మా నాన్న కొడుకు కన్నా. మీ నాన్న కొడుకు ఏమిటి, మీ అన్నయ్యగా? వాడనేమిటి, రాంగ్ బ్లడ్. వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప దేవాలి. మీకు ఒక్క అనుభవైనా పక్కవాడికి 2 కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి. అంటే పని మనిషికి పుట్టినవాడు, పక్కింటోడికి పుట్టినవాడు కుదరదు, పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి. డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా. అది వస్తాను. ఉంటాను సార్, గేట్ నేను వేస్తానండి. ఏమయ్యా వెబ్సైట్? ఇక్కడా ఇక్కడా. ఓ మీరా, గేటు ముందు నుంచి చుట్టూ వాచ్మెన్ అనుకున్నాను. నమస్కారం సార్, వాట్ డూ యూ వాంట్? వాంట్ కాదురా, నా దగ్గర బోళ్ళంత డబ్బు గురించి వాడికేమో ఐఏఎస్ అల్లుని, నాకేమో ఐఎస్ఐ అల్లుని తెద్దాం అనుకుంటున్నావా? అదంతా నిజమనుకుంటున్నారు సార్? మరి ఉత్తుత్రే దగ్గర రండి, వాడికే దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా. మాట తప్పావో, నాలి కోస్తా. నాకెందుకు తెలుసు సార్ మీ సంగతి, ఎన్ని నారికలు కోశారు. మీరు నిశ్చింతగా ఉండండి, మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు. కంట్రోల్ ఎవర్ టాంగ్. వాడు తమ్ముడు కాదు, మా నాన్న కొడుకు. సరే సార్, తొందరలో స్లిప్ అయ్యాను. కుళ్ళి కుళ్ళి ఏడుతాడు. దీనికి మాత్రం ఏం లోట్లేదు, తీసుకో. నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు, కానీ వాడికి మాత్రం కుష్టివాడు అల్లుడుగా రావాలి. నేను బాగుపడకపోయినా పర్లేదు, కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే మీ గొప్ప మనసుకి నమస్కారం చేస్తా. ఇక నుంచి ఆ బండి అవుతాను. వెళ్ళా, నాశనం అయిపోవాలి. అమ్మా, గంట అంత గట్టిగా కొట్టకే. ఏమైందిరా? ఏంటి, ఏమి తెలియనట్టు మాట్లాడతావు. నాన్నగారికి ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ననే డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అయ్యి చెయ్యొద్దని. అది కాదురా, ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలును. నాకు తెలుసమ్మా, నీకు దేవుడు అంటే ఎంత భక్తో, నాన్నగారన్న అంతే భక్తి అని. ఒరేయ్, నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు. నాన్నగారు మీరు బయటకు ఎందుకు వచ్చారండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగేరా. పర్వాలేదురా, మీరున్నారు కదా, నాకేమవుదు. ఒరే, ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరవకే, ఆ అరుపుకు నాకు గుండె ఆగిపోయేలా ఉంది. అయ్యో సీతాపతి గారు, మీది బరీ వీక్ హార్ట్ అండి. అవునండి, ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తపన. సంబంధాలు ఏమన్నా తెచ్చారా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదండి. మీరు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? మీరు ఇంకేం మాట్లాడకండి, నా మీద వదిలేయండి. మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను, చూడండి చక్కటి చుక్క. కాదు కుక్క. కుక్క, ఇది మామూలు కుక్క కాదు, రాబర్ట్ గారి మొగ కుక్క. దీనికి పీటర్ గారి ఆడకుక్కతో నిన్న ఎంగేజ్ పెట్టి ఫిక్స్ చేశాను. వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు చూడండి అంకుల్, మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా? కుక్కలకేటయ్యా, ఇలాంటి కుర్రోళ్ళ కంటే కుక్కలకు, పిల్లులకు, కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా. ఎందుకంటే వాటికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, కట్నకానుకలు అడగవు, జీవితాంతం కలిసే ఉంటాయి, మధ్యలో విడాకులు ఉండవు. మేము మాత్రం కట్నకానుకలు అడిగాం ఏంటండి, అబ్బాయికి మంచి సంబంధం అడిగాం. అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, రంభా ఊర్వశి మేనక. ముగ్గురు ఎందుకు? ముగ్గురు విడివిడిగా కదయ్యా, ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ. ఇన్ఫార్మ్ చేస్తాను, రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తానా. ఆపో ఆపో బాబు, అమ్మాయి జాగ్రత్తగా చూసుకో, హడావిడి పడకు. ఫాస్ట్గా దిగారండి, చాలా హుషారుగా ఉన్నారు. రా బాబు రా. పదండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం.
వీరే మీ కాబోయే వ్యక్తులు. పేరు సీతాపతి, ఊరు చంద్రపతి, బాగా ప్రపతి, వాడే దల్లోపతి. ఇకపోతే రైమింగ్ లో మాట్లాడించాలో నీకు ఇచ్చిన 500 అద్రూపై మాట్లాడిన పద్ధతిగా ఉండదు. అబ్బాయి రాలేదా? ఎన్ఆర్ఐ. ఓ, ఎన్ఆర్ఐ అంటే అమెరికా లండన్ ఫారిన్. నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అన్నాను. మరి ఇండస్ట్రియల్ అంటే అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అయితే రండి రండి రండి. ఆవిడ గారిని పరిచయం చేయండి. ఈవిడ నా అక్కగాను ఒక భార్య, పేరు ద్రౌపది. ద్రౌపది? ఆవిడకి మూడిన ఒక్కడైనా ఇంకా నలుగురు ఉన్నారు. అబ్బాయికి చంచుగూడ జైలు పక్కన ఒక ఫ్లాటు, చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు. ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది. అబ్బాయికి ఇంకా చాలా ఇచ్చింది. 500 తెలుసు. అమ్మా, అమ్మాయిని తీసుకురమ్మను. అమ్మాయి, 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 అమ్మాయి. మా వాడు తొందరపడుతున్నాడు నేను టిఫిన్ చేయడానికి. చిత్తి, పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకు కుర్తుపడ్డు. అబ్బాయి, నేరేడు పండులా కొంచెం నలుపైనా బుద్ధి మాత్రం యాపిల్ పండులా ఎరుపు. వాళ్ళ అమ్మ పోలి కుర్రాడు నేరేడు పండు, తల్లి యాపిల్ పండు, తండ్రి ఏ పండో తెలియట్లేదు. ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్యా. వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం ఏమిటి చెప్పండి? ఊళ్ళంత ఉందయ్యా, ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి. తండ్రి కలర్ కి కొడుకు కలర్ కి ఎక్కడ మ్యాచింగ్ లేదు. అంటే మీరు మా నాన్నగారిని అనుమానిస్తున్నారా? మీ నాన్నగారు నేను ఎందుకు అనుమానిస్తాను? థాంక్స్ అండి. మీ అమ్మని. అమ్మా, ఏమిటండి ఆయన మాట్లాడేది? ఇంకేం మాట్లాడతామండి? ఆ పేరేమిటి? ద్రౌపదిని ఏ సీతో సావిత్రం పెట్టుకోవచ్చుగా. మా పేర్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మీకెందుకు? సరే, పేర్లు ఓకేనండి. హైట్ మాట ఏమిటి? మీరు 5 తక్కువ, వాడు 6 ఎక్కువ. ఏమండి, ఎవరి హైట్ లో ఉంటాయండి? ఎత్తులు సరేనయ్యా. బరువులు, నువ్వు 100 పై చిల్లుకున్నావు, ఆయన 50 కన్నా తక్కువ ఉన్నాడు. వీని సంగతి ఏమిటి? అంటే నేను మా నాన్నగారికి పుట్టలేదంటారా? చచ్చా, నువ్వు మీ నాన్నకే పుట్టావు. థాంక్స్ అండి. కాకపోతే మీ నాన్న ఈయన కాదు. మీరు ఏమండి, టూ మచ్చో టెన్ మచ్చో మా వంశంలో జరిగింది, మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని. నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి. డీటెయిల్సా? అవును, మా నాన్న చెప్పిందే కరెక్ట్. అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి. అంటే నీ బర్త్ సర్టిఫికెట్, మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్, మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్. ఏమయ్యా, నేను ముందే చెప్పాను, డిఎన్ఏ రిపోర్ట్ తెస్తాను. ఏది? మీరు అనవసరంగా నోరు దొరుకుతున్నారు. ఇది చాలా దూరం పోతుంది. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి. ఇది చాలా మంచి సంబంధం. నాకు కావాల్సింది అదే. వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని. He's my own brother. Yes. ఎవరు కదన్నాడయ్యా? నేను నీ క్యారెక్టర్ అనుమానించినా, వీడి క్యారెక్టర్ అనుమానించినా, అనుమానించినలా ఒకటే. వీడి క్యారెక్టర్ నా పిల్లల శైలాన్ని తగ్గిస్తావా? అవును. నీ గుండెలు చీల్చేస్తావు. ఆవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు? ఆవిడ అగ్ని. అగ్ని? ఆవిడ యాసిడ్. యాసిడ్? అసలు నా పిల్లవాడు. మీ అమ్మ గురించి నిజం తెలిసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా సేపు ఉంటే ఇక్కడే చచ్చే ఉన్నాడు. తీసుకెళ్ళిపో. నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంటే కడతావా? చెప్తాను రా నీ పని. పదమ్మా, నా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. విజయకుడిగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా? నాకు ఈడియట్ థర్డ్ రేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు అర్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్, పేషెంట్ మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది డాక్టర్. పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి, నీ పేరు పండ? అయితే లోపలికి వెళ్ళు. పదండి నానా. ఎలా ఉంది నాన్నా? బొట్టు బొట్టు. అమ్మా, ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్లు ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడ పడిపోయి ఉంటుంది నాయన. పర్వాలేదులేండి. ఏమండి, మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమైనా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు! అయ్యో, కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు నేనే చేశాను మధ్యలో. ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకేం తెలుసు. ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్నా, నిన్ను అవమానించిన ఊరికి నేను వదలను. నాన్న, నరికేస్తాను. నన్ను ఆపొద్దు నాన్న. మీరు ఊరుకోండి, డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు.
మీరేమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా, ఆయన చెప్తే నువ్వు జైలుకి వెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి, నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అని నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆయన్ని చూసుకుంటూ చినబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి కదా నాన్న. వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరు అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచలర్ గారిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు, అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు. నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా? నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? ఈ బాడీతోటేరా బ్రూస్లీ నీలాంటి వాళ్ళను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవి బక్కవాడి వేని వదిలేస్తే ఏంట్రా? నీ హైట్ కు వారితో ఫైట్? ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతుంది. మళ్ళీ ఏంట్రా? పోరా పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి, రక్తాన్ని మరిగించి, అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే ఆరో అవతారాన్ని రా. ఆరా? ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. లెక్కలు మీకు, నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో. ఎందుకు పనికిరాని అధమం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే దీన్ని చూపిస్తావేంట? అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం? కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముక్కది. తోత చాత్రో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్ళల్లో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి, కీలు నొప్పి, పచ్చవాతం, మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరుముక్కు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొర, పక్కవారు సరుకు బయటిది. అదిగో నికార్సైన సరుకు. రండి బాబు రండి. మోసం లేదు, దగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క 100 రూపాయలు మాత్రమే. ఏరుముక్కంత మహిమ ఉందా? అరే ఇది మామూలు ఏరుముక్క కాదు. మా గురువు గారైన పాతాల భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరుముక్క. ఇది ఒక్కడి గాని మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పౌరేంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరందరూ చూసారుగా. రండి 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 రా. గారు ఈ వేరుముక్క వాడితే పెళ్లి అవుతుందా? నీకే కాదు, మీ ఆవిడ కూడా అవుద్ది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమతులు అవుతారు. పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే అంటారు. ఎల్లెల్లెల్లు దా దా, తొందరపడదు తొందరపడదు. అవుద్ది, నీకు రెండో పెళ్ళి అవుద్ది. తొందరపడదు దా దా దా. డబ్బులు ఏ నీకు వద్దా? కావాలి, నేను ప్రాక్టికల్ మనిషిని. చూసిందే నమ్ముతా, నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా చీ, ఎంగిల్ది. నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000, ఆ ఏరుముక్క ఇయ్యి.
ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నడుములు ఎలా కొడతా? డబ్బులు ముందు తర్వాత ఏర్ముక్కు తీసుకో. రావాలి రావాలమ్మా, తొందరపడద్దు తొందరపడద్దు, ఆడవాళ్ళ మీద పడద్దు, నెమ్మదిగా అమ్మా నెమ్మదిగా బాబు. కమిషన్ ఓ 2000 తీసుకో. ఇంకో 500 ఇంకా 500 దానికి. మనం అనుకున్న దానికంటే 5 దెబ్బలు ఎక్కువ కొట్టావుగా, అందుకు నీకు అసలు నాకెందుకు. ఇదిగో తీసుకో. రేపు ఎక్కడా స్పాట్? మలక్పేట్. సరే అబ్బో, ఈడి మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే, ఇటువంటి ఫ్రాడ్ గాడైతే రండి పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. ఏడి ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడకు పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కల్లు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఈడి కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదేనా, ఎప్పుడన్నా ప్యాకెట్లో డబ్బులు వస్తేనే. సూపర్, ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఎప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసే. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో, మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ. నన్ను నువ్వే కాపాడాలి. చెప్పమ్మా, ఎవడాడి ఇరగ తీస్తా ఇతను? ఒరే నువ్వు నా చేతి. ఇతను నేను ప్రేమించుకుంటున్నా. సారీ, నా పేరు త్యాగరాజు. పేరులో త్యాగం ఉంది, ఫేస్ లో యాగం ఉంది. నువ్వు నాకు నచ్చావయ్యా. నీకు నచ్చాడు కానీ మా అన్నయ్యకే నచ్చలేదు. ఏ రోగం? మాకు బోల్డ్ అంత ఆస్తి, డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక. ఆస్తి అంటే ఎంత ఉంటుంది? వాళ్ళు వచ్చారు 2 లక్షలు, ఓ 75,000, ఓ 50,000, ఓ 50,000, 1,000. ఆ 1,000 దాకా ఉండొచ్చు. 1,000 కూడా ఒక ఆస్తేనా అమ్మా? 1,000 అంటే 1,000 కోట్లు. 1,000 కో. హలో మాస్టర్. ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదనే ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. 5,000 ఆ మొహాన్ కొడితే నేను ఒప్పిస్తాను కదా. 1,000 కాదు, 1,00,000 ఇస్తాను. దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి. మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలీదు. చెప్పు. వినరు? ఏ సేమ్ ప్రాబ్లం, మేము ఆస్తి పరులం, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. దిలీప్ కుమార్ మొగలియాసం నుంచి ఏనాడు దేవదాస్ వరకు, అటు అమెరికా నుంచి టానకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం. దీనికి నేను ఆనకట్టేస్తా, కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది. ఇస్తానని చెప్పాను కదా. థాంక్స్. అయితే పని చెయ్యి, ఈ వారం రోజులు నాతో పాటే ఉండు. ఎలా ఉండాలి ఏం చేయాలి నేను చెబుతా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళమ్మా. జాగ్రత్త, అసలే మెతక మనిషి, పైగా అమాయకుడు. నా కొదిలేసావు కదా, నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అద్దాలు బాగున్నాయ్యా. థాంక్స్. నీ కంటికంటే నాకంటికి బాగుంటాయి. తీసుకో. థాంక్స్. ఈ వాచు నాదే. నీ గురువు గారి చేతికి పెట్టుకో. అవును, ఆ కర్రకారు ఎవరిది? నాదే. నాది అనకూడదు, మనది అనాలి. ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ గా కాంతమ్మ కల్లు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి. హలో, కోట్లు ఉండగానే లాభం లేదు, ఫాలో అవడం నేర్చుకో. ఫాలో మీ. ఇవి నా పాత బాకి 250 రూపాయలు ఇచ్చేస్తాడు, ఓ ముంతేత్తవా? నాకు అలవాట్లేదు. నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా సీత చెప్పింది, అందుకే నిన్ను నమ్ముకొని వచ్చాను. ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి. నువ్వేం కంగారు పడుకు, మార్ముంతా చోడు చింత. మై హూనా. హలో బాను. నమస్తే. ఏమయ్యా, 6 నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తాను, 6 సీసాలు అయినా ఇంతవరకు చూపెట్టలే. నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా. నిజంగా? కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి. కరెక్ట్. తిగినీ బయటికి. ఓపి బట్ల ఓపెన్ చేసినాక తిగినీ. ఇదిగో తీసే చూడు. ఏది నొక్కలు కదా? అమ్మాయి కాదు, ల్యాప్టాప్ నొక్కు. అదిగో చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో. గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావు ఏంటి? ఓ సారీ, ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప. దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది. చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల పారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన. ఈ కప్పల వల్ల మనకెందుకు గాని, నా కబాయి మావగారికి మీటర్ ఏమైనా ఉందా? బోల్డ్ ఉంది, పైగా ఒక్కగానొక్క కూతురు. అయితే మనకేం వర్కౌట్ అవుద్ది? అవుతుంది, అయి తీరుతుంది. ఏడవడు మధ్యలో పేరు సత్తిపండు, పొగతో రగిలిపోతున్నా. కంట్రోల్ చూసుకుని చెప్పాను, అందుకే నాకంటే నల్లగా ఉన్నాడు. ఈడెవడో చాలా ఎక్స్ట్రాలు మాడుతున్నాడు, ఇడికే తెలియకుండా. కొంచెం కళ్ళు ఎక్కువైంది బాబు. నేను చెప్పినట్టు నటిస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. జీవించావంటే 1,00,000 రూపాయలు ఇస్తాను. ఇవాళ నేనేదో 4-5 నక్కలు దొక్కొచ్చినట్టున్నా. 2-3 చచ్చి ఉంటాయి అందులో. అవును, నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ శాతం ఎవడో దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి కనుక చేసుకుంటే
ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కునే అవసరం ఉండదు. చేసుకోకుండా ఎదవనా? కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? ఎల్రా. అదే ఓకే, కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది, నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నమ్మకం లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చింది అనుకో జీవించేస్తా, నచ్చలేదు అనుకో నటించేస్తా. ఏదో చేయండి, మా నాన్న చచ్చిపోయేలోపు చేయండి. బాలు డోంట్ వరీ, నాకెందుకో నీ ముఖం చూస్తుంటే అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుంది. మరి నా పెళ్లి? నువ్వు నా పెళ్లి చేయి, నేను నీ పెళ్లి చేస్తా. నేను నీ పెళ్లి ఎలా చేస్తాను? నువ్వెవరివి? బొబ్బిలి రాజా గారి అబ్బాయిని. ఈ రోజు నుంచి నేను బొబ్బిలి రాజా గారి అబ్బాయి. మా నాన్న ఒప్పుకోరు. మా మామగారు ఒప్పుకుంటారు. అదేలా? నువ్వు నన్ను ఫాలో అయిపో, పెళ్లి అయిపోద్ది. నీకా? నీకు కూడా అయితే లేవా అమ్మాయి హూనా? ఇది మంచి టైం. వచ్చే వచ్చే. శుభలేఖ ఎవరిదబ్బా? వస్తున్నా నాగండి. ఈ కోర్టు లోపల మొత్తం చెప్పడం పోతుంది. అదిగో అదే ఇల్లు. ఆ గుమ్మంలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మామ. చూడు, కీటం తీసేసి ఎముడిలాగున్నాడు. ఈయన మా మామ. చూసావుగా, నన్ను చూస్తే అనుమానిస్తాడు. నేను మెల్లగా జారుకున్నాను, ఇక నువ్వు రెచ్చిపో. చూయిస్తాగా నా మామకు నా పవర్ ఏంటో. డ్రైవర్ ఎవరు? నువ్వే. మరి నువ్వు? చెప్పాను కదా నేను ఓనర్ అని. అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు, మేనేజ్ చేయడానికి ఇచ్చాను. అవును, నువ్వు కిందికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసి రిపేర్ చెయ్యి. రిపేరా? చెయ్యి. అల్లా అల్లా. రష్యాలో ఒకటి, ఫ్రాన్స్ లో రెండు, జపాన్ లో మూడు, జర్మనీలో నాలుగు కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం. నో ప్రాబ్లం. ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నాకు పిట్లో ఉంది. ఎస్ ఎస్. లంచ్కు లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి. నైట్ న్యూజిలాండ్కి డిన్నర్కి వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా. 20 రోజుల్లోగా వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి, లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు. ఫోన్ పెట్టేయి. డ్రైవర్ నేనేగా. ప్రెజెంట్ సార్. ప్రెజెంట్ సార్ కాదు, ఎస్ బాస్ అనాలి. ఓకే, ఇంకా మన కార్ రిపేర్కి ఎంత టైం పడుతుంది? అసలు రిపేర్ అయితేగా మీ అమాయకత్వంతో చచ్చిపోతున్నా. ఇంకా గంట టైం పడుతుందా? 1,000 కోట్ల ఆస్తి పరుణ్ణి నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా? నో నో. వీడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నాళ్ళగా ఉన్నాడే. అగ్గి పెట్టుందా? సిగరెట్ తాగటానిక? నో, నా ఈ కారు తగిలిపెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. అంకులా? యు మీన్ మీ? మిమ్మల్ని. ఏంటి బాబు, అగ్గి పెట్టుందా? ఉంది. అంటే కారు కలుస్తా? దాని ఖరీదు ఎంతో తెలుసా? అమాయకంగానైనా మంచి మాట మాట్లాడావు. ఎంతైనా నాకు అనవసరం. ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది. నేను చస్తే ఈ కార్ ఎక్కడ? అంత ఆవేశపడక బాబు, సోపి పట్టు. 2 నిమిషాల్లో రిపేర్ చేసేస్తారు కదా. 2 నిమిషాలు అంటే నాకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా మీకు? తెలియదే. అసలు నేను ఎవరో తెలుసా మీకు? ఎవరు తమరు? నాన్నగారి పేరు చెప్పు. బొబ్బిల్ రాజా గారు. తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులా? ఎస్ బాబు. బాబు ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా? ఓకే. నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటమే గాని చూసే అదృష్టం కలగలేదు. ఇవాళ నేను మిమ్మల్ని చూశాను, నా అదృష్టం. బాబు ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించారనుకోండి, నేను మరీ ఇంత అదృష్టవంతుడు అయిపోతాను. నాకు ప్రతి సెకండ్ 1 కోటి రూపాయలతో సమానం. బాబు ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఒక్కసారి మరీ ప్రాధాన్యపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో తీసుకోండి. రండి రండి. వన్ సెకండ్. సాయంత్రం వరకు కార్ రిపేర్ అవ్వకూడదు. అసలు రిపేర్ అయితే రండి రండి. పదండి రండి బాబు రండి. అబ్బాయి గారి పెళ్ళయిందా? అదే ప్రయత్నంలో ఉన్నారు. ఈ 100 కాయిత ఉంచుకుని ఈ కారు వారం రోజుల దాకా రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు. నేను నా ప్రయత్నంలో ఉంటాను. ఆ బాబు వస్తున్నా. రండి లోపల రండి రండి. వీళ్ళు సింపుల్ గా చాలా బాగుంది అంకుల్. అంత మాట్లాడక బాబు. మీ ప్యాలెస్ లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు మా ఇల్లంతా కలిపి. ఇప్పుడే తొవ్వి తీసిన కొత్తేరు ముక్కలా ఉంది. ఎవరే ఉంటుందబ్బా? కరెంటు స్తంభాన్ని తాకినా కానీ షాక్ కొట్టని నాకు ఈ 24 క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కొడుతుంది. ఎవరు? మై ఓన్లీ వన్ డాటర్, పేరు దివ్య. దివ్య? అయ్యా, ఆహా, దివ్యమైన పేరు. నేను ప్రపంచం మొత్తం తిరిగి 7 అందాలను చూశాను, ఇప్పుడు మీ ఇంట్లో 8వ అందాన్ని చూస్తున్నాను. ఎవరు తెలుసుకోకుండా నోటికి వచ్చాను మాట్లాడతామటి. బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు. సారీ చెప్పు, సారీ చెప్పు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్.
ఏంటండి? ఒక్కసారి ఆయన పర్సనాలిటీ చూడు ఎలా ఉన్నాడో. ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూపోడో, సర్కస్ లో బఫునోడో, రోడ్డు మీద వేరుముక్కలు అమ్ముకునే వాళ్ళే ఉన్నాడు. లేదండి, కళ్ళు పోతాయి. ఎవరనుకున్నావు బొబ్బిల రాజా గారి ఏకైక సంతానం 1,000 కోట్ల ఆస్తికి వారసుడు? కానీ నాకు అలా కనిపించడం లేదే. నాకు సింపుల్ గా ఉండడం అలవాటు. ఎనీహో, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థాంక్ యూ. మీ పేరు ఇంకా బాగుంటుంది. మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. మీ కళ్ళలో పోయిందంటే దానికి అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? ఓకే ఓకే ఓకే, నాకు అసలే మొహాటం ఎక్కువ. ఈ పూట మీ ఇంట్లో భోజనం చేయమని మాట్లాడుతున్నాను. విద్యా నాన్న విద్య, ఏదైనా పర్లేదు. ఓకే, సారీ బాబు, మా ఇంటికి సెంట్రల్ ఏసీ లేదు. ఇట్స్ ఆల్ రైట్, ఓసీగా వస్తుంది కదా, అదే చాలు. ఏమండి, అతను మన అమ్మాయికి లైన్ ఇస్తున్నాడండి. ఓకే, మనకు కావాల్సింది కూడా అదే కదా. ఓ పని చెయ్యి, నువ్వు అమ్మాయి కాలుకోకు. ఎందుకు? నేను అల్లుడు కాలుకోగలిగదా?